प्रभुआ नानीन नीवे अन्नानु देवा ईगोर पापिनी प्रेमिंचावु నీ బిడ్డగా చేర్చుకున్నావు ఈ ఘోర పాపిని ప్రేమించావు నీ బిడ్డగా చేర్చుకున్నావు నాలో నీవే ఉన్నావు ప్రభువా నీడ నీవే అన్నాను దేవా ఊబిలోకి దిగిపోయాను అందరూ ఉండి కూడా నేను అనాథనయ్యాను వ్యసనాలకు లోనై నేను ఊబిలోకి దిగిపోయాను అందరూ ఉండి కూడా అనాథనయ్యాను ఎవరు లేరనుకున్నా నాకు ఎవరు లేరనుకున్నా నాకు నీ ప్రేమే తోడై నిలిచింది ప్రభువా నీ ప్రేమే తోడై నిలిచింది ప్రభువా ప్రభువా నీవే అన్నాను దేవా ఏమున్నా మనకి స్తోత్రాలు. మన వాక్య ధ్యానము లూకాసు వార్త 18:42 నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచానని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా ప్రేమగల తండ్రి, నిత్యం సమాధానగల స్తోత్రాలు. మరి ఇక్కడ విశ్వాసం గురించి నాయన బయలుపరచావు, అందరూ ఆత్మీయ సహచారాలు బయలుపరచు. విశ్వాసం అంటే మరి ఏ విధంగా మేము నీపై ఉంచాలి? మరి కొందరు భక్తులు ఉంచారు, వారి గురించి తెలుసుకొని మేము కూడా నీ యందు విశ్వాసంగా జీవించే కృపను మాకు దయచేస్తామని, మరి చూస్తున్నా వింటున్నా బిడ్డలను ఆశ్రయించి బలపరచమని, వేరే వైపు విశ్వాసం లేకుండా నీ వైపు నీ మీద విశ్వాసం కలిగి జీవించేటట్లుగా మరి వాక్యం ద్వారా మాకు హెచ్చరికలిచ్చి బలాన్నిచ్చి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించే దేవుడు అని యేసు క్రీస్తునామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. యేసు ప్రభు ఒక వ్యక్తితో చెప్పాడు ఈ మాట. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, వాడు గుడ్డివాడు, యేసు ప్రభు ఆ మార్గాన వెళుతుండగా మరి తెలుసుకున్నాడు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన ఏం కావాలంటే, అయ్యా నాకు నేను గుడ్డివాడిని అంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఆయనలో ఏ విశ్వాసం చేత మరి ఈయన స్వస్థపరిచాడు అని చూస్తే, అక్కడ ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వెళ్తుండగా ఆయన వెనక అనేక మంది జనాలు కూడా బయలుదేరారు. ఆ ఊళ్ళోకి వెళ్లే ముందే వీడు అక్కడ రోజు భిక్షాటన చేస్తుంటాడు కూర్చుని. అలా జనాలు వెళ్తున్నప్పుడు ఆ రోజు మాత్రం ఎక్కువ మంది వెళ్తున్నారు గుంపులు గుంపులుగా. అప్పుడు ఆలోచించాడు, ఎప్పుడు ఇంత గుంపులు వెళ్ళలేదే, ఏదో జరుగుతుంది ఏదో సమ్ అని అనుకుని కొంత దూరం వెళ్ళిపోయాడు. అప్పటికి యేసు ప్రభు ఆ వెనకొస్తున్న జనాల్లో కొందరిని అడిగాడు, అయ్యా మరి ఏంటి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు అని అడిగితే,
అందులోకి అన్నాడు నజరేయుడైన యేసు ప్రభు వెళ్తున్నారయ్యా అనగానే వెంటనే దావీదు కుమారుడా అని పిలుచుకున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇతనిలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో యేసు ప్రభు గారు తెలుసుకున్నారు. మనిషి రూపంలోనే కదా ఆయన వచ్చింది, దేవుడుగా తెలుసు. అంటే మనకే తెలియపరచడానికి కూడా దేవుడి ద్వారా మనకి కొన్ని మాటలు హెచ్చరికలు ఇచ్చాడన్నమాట. ఆ పిలుపుతో పక్కన వాళ్ళు ఏమన్నారంటే నోరు మూసుకోరా అన్నారు. ఇక్కడ చెప్పినోడు యేసు ప్రభుతో నడిచెళ్తున్నాడు నజరేయుడైన యేసు అని. అంటే అతనికి పూర్తిగా యేసు ప్రభు గురించి తెలియదు, నజరేతులో పెరిగాడంతే. ఆ పెరగడం వరకే, అంతకుముందు ఎక్కడ పుట్టింది, ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ నజరేత్ నుంచి ఊరు ఊరు తిరుగుతూ సేవ చేస్తున్న విధానం బట్టి అవన్నీ తెలియదు వాళ్ళకి. ఈయన నజరేత్ నుంచి వచ్చాడు, నజరేతుడు అని చెప్పాడంతే. కానీ ఈ గుడ్డోడు ఎప్పుడైతే నజరేయుడైన యేసు అనగానే దావీదు కుమారుడా అని గట్టిగా అరిచాడు. దావీదు కుమారుడా, గమనిస్తే మత్తయి సువార్త మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అలా చదువుకుంటూ వెళ్తే యేసు ప్రభు యొక్క వంశావళి అక్కడ రాయబడి ఉంది. అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు ప్రభు. అక్కడి నుంచి అంతా చదువుకుని వస్తే ఆ వంశావళి గురించి అంతా రాయబడి ఉంది. అంటే దావీదు నుంచి యేసు ప్రభుకి 17వ వచనంలో చదివితే 28 తరాలు. దావీదు, దావీదు కొడుకు, 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 అలా 28వ కొడుకు యేసు ప్రభు. ఎక్కడ ఈ గుండోడు? ఎరుకో పట్టణం దగ్గర అడుక్కుంటున్నాడు. అడుక్కున్నా కూడా దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఒక విషయాన్ని గ్రహించండి, మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, మరి సిటీలకు వెళ్తుంటాం, విలేజ్లకు వెళ్తుంటాం, ఎంతోమందితో కలిసి మాట్లాడుతుంటాం, అన్ని విషయాలు కూడా. కానీ మనం దేవుడి గురించి అంత శ్రద్ధగా ఎతకం. ఈ దేవుడు మన దేవుడేలే అంతే అయిపోయింది. ఆయన ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన స్థితిగతులు ఏంటి, ఎందుకు శరీరధారిగా రావాలి, ఎందుకు సిలువలో బలయాగమే రక్తాన్ని చిందించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పటికి యేసు ప్రభు ఇంకా సిలువలో మరణించడానికి సమయం ఉంది. కానీ గుడ్డోడు మొత్తం తెలుసుకున్నాడు. ఎందుకంటే పాత నిబంధనతో చదివితే తేట తెల్లంగా ఉంటుంది యేసు ప్రభు ఎలా వచ్చి ఏ విధంగా జీవిస్తాడు, ఏ విధంగా పుడతాడు, ఎవరి కడుపున పుడతాడు, సిలువలు ఎన్ని గాయాలు పొందుతాడు, చనిపోయి 3వ రోజు లెగుస్తాడు, తర్వాత మనందరికి రక్షణ ఇచ్చి తండ్రి కుడిపరచు కూర్చొని మన కోసం విజ్ఞాపకం చేస్తున్నాడని పాత నిబంధన అంతా కూడా రాయబడి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు అనగానే ఈయన నిజమైన దేవుడు, మన పాపాలు తీయడానికి సిలువలు బలయాగానికి వచ్చాడు, ఈయన విశ్వాసం ఉంచితే అద్భుత కార్యాలు జరుగుతాయని విశ్వాసంతో పిలుచుకున్నాడు. మనం కూడా ఒక్కోసారి విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్తుంటాం, కానీ కొందరు ఆపేస్తారు. ఆయన దేవుడు రా బాబు, దేవుడు కదరా, ఈ దేవుడు ఆ దేవుడు అని ఇక్కడ ఎక్కడికో తిప్పుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడైతే దావీదు కుమారుడు అని పిలుచుకున్నాడు, ఒకళ్ళ మీద ఆధారపడలేదండి, ఒకళ్ళ మీద గుడ్డోడు ఆధారపడలా పిలుచుకున్నాడు. పిలుచుకున్న వెంటనే అక్కడ మరి ఆపేశారు వీళ్ళు. అంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశించు మేలని కీర్తన గ్రంథం 118లో ఉంటుంది. మనుషులు నమ్మలా చెప్పారు, అయ్యో దేవుడు వెళ్తున్నాడు, యేసుప్రభు వెళ్తున్నాడు అంతే. ఈయనకి దేవుడు అని తెలిసిపోయింది. అయ్యా నా కళ్ళు లేవు కదా, కొంచెం పిలువు, లేదా అక్కడ తీసుకెళ్ళు, నేను ప్రార్థన చేయించుకుంటా అని అడగలేదండి. దేవుడి దగ్గరికి మనమే డైరెక్ట్గా వెళ్ళాలి, ఒకరి సహాయం ఉండకూడదు, దేవుడిని అడగాలి. అందుకే దేవుడిని అడిగి పిలుచుకున్నాడు. ఏ నోరుమే అని గద్దించారు. అప్పుడు అడిగేమనిపించింది, ఓహో నేను పిలిచిన పిలుపు యేసుప్రభు గారికి వినిపించలేదు, ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకా గట్టిగా పిలిస్తే వినిపిస్తుంది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చూసారండి, దేవుడి పైన మనం ఆనుకుంటే, దేవుడు గురించి మనం తెలుసుకుంటే ఇంకా లోతుగా విశ్వాసంగా జీవించగలుగుతాం. అలా జీవించాడు. మనుషులను ఎవరిని అడగలేదు. అక్కడ సాతానుగాడు కూడా ఆపేశాడు, ఏ నోరు మూసుకోరా అని. కానీ ఆ సాతానుగాడే హెల్ప్ చేశాడు. మన జీవితంలో కూడా అంతే, ఎవరో మోసం చేయాలనుకుంటారు, లేనిపోయి నిందలేస్తారు, ఆడు అలాంటి ఇలాంటి నమ్మేస్తారు. నమ్మకండి, నమ్మకస్తుడు పరులు గుట్టు దాస్తాడని ఉంది. అంటే నిజంగా అది చెడ్డోడైనా కూడా మనం ఎవరికి చెప్పకూడదు, నిజంగా అది చెడ్డ స్త్రీ అయినా కూడా మనం చెప్పకూడదు. సరే, మరి అలాంటప్పుడు లేనిపోయి నిందలేస్తే
దేవుడు శిక్ష వేయడు, తప్పకుండా శిక్ష వేస్తాడు. చాలామంది తమ భర్తలను వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీలు తిరిగి భర్తల దగ్గరికి వస్తున్నారు దేవుడు వాక్యం విని. అలాగే భార్యలను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు తమ భార్యల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు దేవుడు వాక్యం విని. ఎందుకని బలమైన శక్తి కలిగింది. అందుకే ఆయనందు విశ్వాసం కలిగి మరి పిలుచుకున్నాడు. ఈడ ఆపేశాడు, మళ్ళా గట్టిగా పిలుచుకున్నాడు. వీడికి ఏమనిపించింది, ఓహో నేను పిలిచిన పిలుపు ఏసైకి వినిపించలా, ఇంకా గట్టిగా పిలిస్తే వినపడది, వెంటనే ఆగిపోయాడు యేసుప్రభు. యేసుప్రభు ఆగిపోగానే ఈ ఆగి ఆయన తీసుకురామంటే ఈ గుడ్డని ఎవరు తీసుకెళ్లారండి, ఏ నోరు మూసుకోరా కూర్చోరా అన్న జనాలే తీసుకువెళ్ళారు. చూసారండి, దేవుడు వైపు మనం చూసి దేవుడి యందు విశ్వాసం కలిగి జీవిస్తే శత్రువు కూడా మనల్ని ప్రేమిస్తాడు, శత్రువు కూడా మనకు సహాయం చేస్తాడు. శత్రువు ద్వారా కూడా లోకమంతా తెలుస్తుంది, ఒరే ఇన్నాళ్ళు వాడు చెడ్డోడు 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 అని ప్రచారం చేశారు, చెడ్డది చెడ్డది అని ప్రచారం చేశారు, వాడు తాగుబోతు తిరుగుబోతుని ప్రచారం చేశారు, అబోదు గయ్యాలిది అమ్మో నీచురాలు అట్టట్ట ప్రచారం చేశారు. వాళ్ళే దేవుడి దగ్గరికి తీసుకువెళ్తారు. అలాగే ఇక్కడ ఆ జరిగింది, వెళ్ళాడు. అప్పుడు ఇప్పుడు మనం మొదటగా చదువుకున్నదే, అయ్యా నేను గుడ్డోడిని అనగానే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అది విశ్వాసం అంటే, మనకు దేవుడు ఇస్తాడు ఈరోజు కాబట్టి రేపిస్తాడు, ఆ విశ్వాసం కలిగి జీవించాలి. ఎవరో ఒకళ్ళు వస్తారు, అబ్బో నువ్వు పెద్ద ప్రార్థన పొందాలిగా కాదులే దేవుడు ఏం చేయలే అట్టని మనల్ని అదేర్పరుస్తుంటారు. అదేర్పడకూడదు, నా దేవుడు నాకు ఇస్తాడు. అడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మరి అడుక్కుంటూ దేవుడి గురించి తెలుసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. మొదటగా మనం దేవుడి గురించి తెలుసుకునేవారుగా ఉండాలి. అక్కడ చూస్తే లూకాసువార్త 19:6లో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. ఇక్కడ పొట్టిజక్కైన ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు మరి ట్యాక్సీ వసూలు చేసేవాడు. అలాంటి వ్యక్తి ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆయన చూడాలి అనే ఒక ఆలోచనతో చెట్టెక్కాడు. చెట్టెక్కగానే అతన్ని త్వరగా దిగి సంతోషంగా ఆయన్ని చేర్చుకున్నాడు. నేనా రా అని యేసుప్రభు అతను పిలిచాడు. త్వరగా చేర్చుకున్న వెంటనే అక్కడే 19:8లో ఇదిగో ప్రభువ నా ఆస్తుల సగం వేదలకు ఇచ్చుచున్నాను. చూసారండి, అప్పుడు అక్కడ జనాలు ఏమనుకున్నారంటే, ఏంది వీడు వీడు నీచుడు కదా, మరి జనాల దగ్గర మోసం చేసి పన్నులు వసూలు చేస్తున్నాడు కదా, పాపి కదా, ఈ పాపిని పిలిచి ఆయన ఇంట్లోకి వెళ్తున్నాడేంటి అబ్బా అని రకరకాలుగా అనుకుంటున్నారు. ఇవన్నీ విన్నాడు, వాడు విన్నాడు. విని వెంటనే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకున్నానో వాళ్ళకి 4 రూపాయలు ఇస్తాను అన్నాడు. అంటే తన పాపాన్ని కడిగి వేసుకున్నాడు. అర్థమైందండి, ఎందుకని ట్యాక్సీ కట్టే వసూలు చేసేవాడు అంటే ఏంటి, ఆ ఏరియాకి వాడు ఎంత ట్యాక్స్ చేస్తే అంత కట్టాలి, ఎక్కువ కట్టుకున్నవాడు, అందుకు వాడిని పాపి పాపి అని సంబోధించేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాటలు విన్నాడో, ఆయన పిలుపు అందుకున్నాడో, అమ్మో ఈయన నిజమైన దేవుడు, మనలో పాపం ఉండకూడదు, పాపాన్ని తీసుకోవాలి అనే ఆలోచన కలిగింది. అలాగే మనలో కూడా పాపం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదండి. పాపం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళావా, నీకు దేవుడు ఏమి ఇవ్వడు, పాపాన్ని తీసుకోవాలి. భార్యాభర్తలు గొడవలు అవుతాయి, సహజంగా అరుచుకుంటారు, తర్వాత ఒకటైపోవాలి. దేవుడి సన్నిధానికి వెళ్ళేటడికే ఇద్దరు ఏక మనసై వెళ్ళి ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు మొగుడితో గొడవ పడి వెళ్ళి ప్రార్థన చేస్తే నీకేమివ్వడు, అలాగే నువ్వు భార్యతో గొడవ పడి పిల్లలతో గొడవ పడి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమి ఇవ్వడు. ఈయన హృదయాన్ని చూసే దేవుడు, ప్రేమ దేవుడు బిడ్డారా, నీ లోపాలన్న హృదయాన్ని చూస్తాడు కానీ నీ శరీరాన్ని నీ ముఖాన్ని నీ అందాన్ని నీ ఆస్తిని ఇవి చూసే దేవుడు కాదు. ఈయన ఆత్మస్వరూపుడు, ఆయన్ని మనం చూడలేం, మనల్ని ఆయన చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, అన్నీ ఒక బుక్కులో రాస్తాడు. భార్యాభర్తలు సత్యంతవరకు విడిపోకూడదు. ఎవరన్నా చెప్పగలిగారా, బైబిల్లో ఉంది ఈ మాటలు వినాలి మీరు, సత్యంతవరకు భార్యాభర్త విడిపోకూడదు. అసలు విడిపోయారా వెంటనే కలవాలి, కలిసి ఏకశరీరంగా జీవించాలి. మరి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు తిరిగి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, కారణం ఏంటంటే అంత గొప్ప శక్తి కలిగిన దేవుడి యొక్క మాటల వల్ల. ముందు మనలో పాపాన్ని తీసుకోవాలి, నీతి నిజేతగా జీవించాలి, సమాజంలో గౌరవ మర్యాదలతో బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు నువ్వు వెళ్ళి ఏదడితే అది ఇస్తాడు. మరి వీడు పాపి అందరూ అనుకున్నారా లేదా, పాపి వీడు పాపి ఇంటికి వెళ్తున్నాడు దేవుడు అని. దేవుడు ఎందుకు వచ్చాడు, మన పాపాలు తీయటానికి వచ్చాడు.
ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఈ దేవుడు ఇనే అని నమ్ముతావో, నీకు అద్భుతాలు జరుగుతాయి. నీలో చెడు ఉండదు. ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడవ అసలు. నిజంగా వాడు చెడ్డోడైనా కూడా చెడ్డదైనా కూడా దేవుడికి చెప్తావు, కానీ మనుషులకి ఎవరికి చెప్పవు. ఏమ్మా అది మోండు వదిలేసి ఆవిడతో ఉందంట కదా అని నిజంగా ఉందా అనుకోండి, లేదు అలాంటి ఆవిడ కాదు, ఆవిడ మాకు తెలియదమ్మా అంతే. నీకు తెలిసినప్పుడు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అలాగే పెళ్ళను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోయాడు, ఇంకో దాన్ని తీసుకుని అబ్బో నీచుడాడు అని ఎవరో చెప్తారు, అబ్బే మాకు తెలియదు. ఒకవేళ నిజంగా అనుకోండి, మనం ప్రార్థన చేయాలి. చూసారండి, మన హృదయంలో చెడు ఉండకూడదు. అలాగే ఈయనలో చెడు లేదు. ఏమన్నాడు? నా సగం ఆస్తి సగం ఇచ్చేస్తాను ఆస్తిలో అని చెప్పి మళ్ళా ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకున్నానో 4 రూపాయలు ఇస్తాడు. అంటే దేవుడు వాక్యంలో ఏముందో తెలుసా? నిర్గమకాండము 20 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందులో రాయబడి ఉంటుంది, ప్రియమైన దేవుడు బిడ్డారా, తండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుంది, అది 4 తరాలకు వస్తుంది. ఇప్పుడు తండ్రులు ఇద్దరిని పెట్టుకోవటం, తాగితందనలాడటం, మోసం చేయటం, హత్యలు చేయటం, మానభంగాలు చేయటం, దౌర్జన్యం చేయటం, ఒకటి ఆస్తిని దోచుకోవటం, ఇలాంటి నీచ కార్యాలు నీ పితరులో ఎవడన్నా చేస్తే ఆ పాపం ఆ చేసినోడు అనుభవించేసి వస్తాడు. అయితే పాపం అక్కడే ఉంటుంది, ఎక్కడికెళ్ళదు. అది ఆడుకొడుక్కి 4 తరాలు వెంటాడుతుందని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ సహోదరుడా, ఒక్కసారి గమనించు, నువ్వు సంపాదిస్తున్నావు ఎవరికోసం? నీ పిల్లలు, నీ భార్య కోసం. మీరిద్దరు పోయారంటే పిల్లల కోసం, వాళ్ళు సుఖంగా ఉండాలనే కదా. మరి నువ్వు మోసం దగా మాయా చేసి నువ్వు సంపాదిస్తే వాళ్ళకి ఏమి ఉపయోగపడుతుంది? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుడా. మనం కష్టపడి సంపాదించినంటే మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవుడు 2వ రాకడ వచ్చేంతవరకు ఈ భూమి ఉంటుందండి. ఈ భూమి ఉందంటే ఇక్కడ మనకు ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మనం జీవించాలి, దానికి అవసరతలకు ఏమేమి కావాలో అవి సమకూర్చుకోవాలి. మనతో పాటు రేపు మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలనే కదా మనం ఇల్లు కట్టుకుని మరి డబ్బు సంపాదించేది. అయితే గర్వం అనేది రాకూడదు. పరలోకపు ఇల్లు ఉంది మనకి, పరలోకపు నిధి ఉన్నది, దాని వైపు మనం చూడాలి. అంటే ఈ భూలోకంలో ఎంత సంపాదించినా గర్వం అనేది రాకూడదు. ఇక్కడ అవసరతలు ఉంటాయి, అవసరతలు ప్రతి కుటుంబానికి ఉంటాయి. డబ్బు అవసరము, ఇల్లు అవసరమే. ఎప్పటి వరకు? యేసు ప్రభు 2వ రాకడ వరకు. అప్పుడు ఈ భూమిని తీసేసి కొత్త భూమి కొత్త ఆకాశాన్ని తయారు చేస్తాడు. అప్పటి వరకు మన వంశావళి ఉంటుంది నాయన, అందుకు పాపం చేయకూడదు. అందుకే ఇతను ఏం చేశాడు, 1 రూపాయి ఎవరి దగ్గర తీసుకుంటే అక్కడ 4 ఇస్తున్నాడు. అంటే వాడు పాపం కడుక్కున్నాడు, వాడు కొడుకు పాపం కడుక్కున్నాడు, మనడు పాపం, ఆడు కొడుకు పాపం, 4 తరాల పాపం కడిగేసుకున్నాడు. ఈ వాక్యాలు ఎందుకు చెప్తున్నామంటే ప్రియ సహోదరుడా, ఎవరైనా జీవితాల్లో చెడుంటే తీసేసుకోవాలని, ఎవరైనా జీవితాల్లో పాపం చేస్తున్నారంటే అది దేవుడు చెప్పి కడిగేయాలి. అంతేగాని మనుషులు చెప్పకండి, నేను ఆడుతూ ఉంటున్నాను, దాంతో ఉంటున్నాను, నేను వదిలేసాను నా మొగుడిని, ఇలా మనుషులకు చెప్తే నీ ఎవరేం చేయలేరు. దేవుడికి చెప్పు, నిజమైన దేవుడినా ఆయన చెప్తే నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు మంచి లైఫ్ ఇస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. ప్రియ సహోదరి సహోదరుల, అంత గొప్ప దేవుడు. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? పాపుల కోసం వచ్చాడు, పాపంలో పడిపోయాడని తీసివేయటానికి వచ్చాడు. అంత గొప్ప దేవుడు ప్రియ సహోదరుడా. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే రక్షకుడు. మనవాళ్ళు కూడా చాలామంది మన క్రైస్తవులకు తెలియదు ప్రియ సహోదరుడా, వాళ్ళకు ఉన్నారు వాళ్ళకు ఉన్నారు అనుకుంటున్నారు, మనకు ఒక దేవుడు అనుకున్నారు. కాదు, ఈయనే నిజమైన దేవుడు. మన గ్రంథంలో ఏ విధంగా రాయబడి ఉంది? దరిద్రుడై వస్తాడు, అంటే పశువుల పాకలో పుట్టాడు. ఎంత దరిద్ర కలిగిన వాళ్ళు అక్కడ పుడతారండి? ఓ మాదిరి ఉన్నవాడు కూడా ఎక్కడన్నా మంచి ఒక పరుపు వేసుకున్న ఎక్కడో భార్యను పెట్టి కనిచ్చేదిగా చేస్తారు. కానీ పశువుల పాకలో పుట్టాడంటే ఎంత దరిద్రత, అక్కడ స్థలం లేదు, అలాంటి పరిస్థితుల్లో పుట్టాడు. అలా వస్తానని చెప్పాడు, అలాగే కన్యగర్భంలో జన్మిస్తానని చెప్పాడు, తర్వాత 5 గాయాలు పొందుతానన్నాడు, చనిపోయి 3వ రోజు లేవిస్తానన్నాడు. మన బైబిల్ గ్రంథం చదువుతున్నాం. ఓకే, మరి అందరికీ ఈయన ఒక్కడే దేవుడని మనం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారు? అయ్యా మీ గ్రంథంలో రాయబడి ఉంది, మా గ్రంథంలో ఏం లేదులే,
ఆయన మీ దేవుడు మా దేవుడు కాదంట. మరి మనకి ఇది సత్యవాక్యము నిజమైన వాక్యము అబద్ధం లేదు ఇందులో అని మనం చెప్తున్నాం. మరి వాళ్ళేమంటున్నారు, అది మీ గ్రంథం మీ దేవుడు గురించేలా అని అంటున్నారు. కాదండి, హిందూ గ్రంథాల్లో కూడా దాగి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలే ఆ గ్రంథాల్లో శ్లోకాలుగా ఉన్నాయి. ఆ కాలంలో ఇప్పుడు ఎలా పాపం పెరిగిపోయింది, భార్యాభర్తలకు ప్రేమ లేదు, తల్లిదండ్రులకు ప్రేమ లేదు, అక్కచెల్లెళ్ళకు ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారితో సమాజంలోనే ప్రేమ కరువు అయిపోయింది. అంత మోసము, దగ మాయ, ఈర్ష, ద్వేషాలు ఎక్కువైపోయినాయి. ఎక్కువ పర్సెంటు నీతిమంతులు తక్కువ పర్సెంట్ అయిపోయారు. అలా ఉన్నప్పుడు ఆ కాలంలో ఈ ఋషులు ప్రార్థన చేశారు దేవుడికి. కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో దేవుడు కనిపించి ఏంటయ్యా అంటే, అయ్యా పాపం పెరిగిపోయింది, సఖ్యతగా లేరు, ఏంది ఎప్పుడు ఈ మార్పు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు. బైబిల్ ఏం చెప్పాడు, ఇప్పుడు చెప్పినయే అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడు రాసుకున్నారు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ దరిద్రాయ నమః, ఓం శ్రీ పంచకాయ నమః అని ఇలా శ్లోకాలు ఉన్నాయి. ప్రియ సహోదరుడా, ఆ శ్లోకాలు తీసి చదవమనండి, చదవరు. కనుక అన్ని గ్రంథాల్లో యేసుప్రభు రాయబడి ఉన్నాడు. నిజమైన దేవుడు కాబట్టే రాయబడి ఉన్నాడు. ఆయన గురించే మేము చెప్పడానికి వచ్చాం ప్రియ సహోదరి సహోదర. అందుకే ఈయన పాపి అయినా సరే వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అలాగే మనం కూడా ఒప్పుకోవాలి. ఫస్ట్ ఒప్పుకొని మనం చేసిన పాపం కాకుండా ఆ పాపము మన పిల్లలు తగలకుండా కడిగేసుకోవాలి. అలాగే రూపాయి ఎవరి దగ్గర తిన్నానో వాడి దగ్గరికి 4 రూపాయలు ఇస్తానన్నాడంటే తన పాపాన్నంతా కడిగి వంశవాళ్ళకి రాకుండా కడిగేసుకున్నాడు. అలాగే నీవు కూడా కడుక్కో. మనం చూడండి, చాలామందిని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని కుటుంబాల్లో ఒరే వాళ్ళ తాత అంతరా, వాళ్ళ ముత్తాత అంతరా అని చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళ ఒక 5 తరాలైనా కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు జనాలు. కారణం నీతిమంతులు. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వదకరమనే ఉంది. మా నీతిమంతుల్లో అందరికీ మించిన నీతిమంతుడు దేవుడు ఒక్కడే, ఆయన. అలాగే మన కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, వీళ్ళల్లో కూడా చాలామంది నీతిగా జీవించిన వాళ్ళు ఉన్నారు, కొందరు అవినీతిగా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ పర్సెంట్ ఎక్కువ కాకూడదు. అవినీతి పరుల పర్సెంట్ ఎక్కువ కాకూడదు, నీతిమంతులు అయిపోవాలి అని యేసుప్రభు వచ్చాడు. అందుకు మేము కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నప్పటికీ నేను 6 రాష్ట్రాల్లో సేవ చేస్తూనే ఉన్నాను ప్రియమైన దేవుడు బిడ్డారా. కనుక కారణం ఇదే, పాపంలో పడిపోకండి. ఒకవేళ పడితే ఏసై దగ్గర మీ పాపాన్ని ఒప్పుకోండి, వెంటనే తీసేస్తాడు. మనుషులకు చెప్పావా, అల్లరి చేస్తాడు. కనుక ప్రియ సహోదరుడా, అంత గొప్ప దేవుడు. ఆ వ్యక్తి మారిపోయాడు, విశ్వాసం అండి అది. అంత గొప్ప విశ్వాసం కలిగి జీవించాడు. అలాగే లూకా సువార్త 15:11లో ఒక ఆయనకి 2 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు ఉంటే చిన్నోడు ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి గొడవ చేశాడు. ఏమన్నాయి, తండ్రి ఎప్పుడైనా ఆస్తి రాసిస్తాడండి? ఎప్పుడు వాడు చనిపోయిన తర్వాత పంచుకోవాలి. కానీ వాడు ఏం మాట్లాడినాడో, ఎంతెంత మాట్లాడినాడో, ఒక మాటగాడు అని ఉంటాడు. అసలు నీకు పుట్టానా నేను అని ఉంటాడు వాడు. లేకపోతే ఆయనకు అంత కోపం వచ్చేది కాదు. పంచడం, ఏ తండ్రి తల్లిదండ్రులు పంచరు ఆస్తిని. రాస్తారు, ఇక కొద్ది డబ్బు తీసుకుపోరా, కొద్ది తీసుకుపో, సంపాదించుకో అని వదిలేస్తారు. కానీ వీడు ఆస్తి ఎత్తుకు వెళ్ళిపోయాడంటే అంత గొప్ప మాట అని ఉండొచ్చు. అక్కడ రాయబడలేదు అంటే మనం ఆలోచించాలి, అంతగా కోపం ఎందుకు వచ్చింది తండ్రికి, ఎందుకు పంచిచ్చాడు అంటే ఏదో ఫైన్ మాటలు రాశాడు, అందుకు ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, చెడు వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారంలో అంత పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఇంటికి రావాలన్నా కూడా బాధ అనిపించింది. లాస్ట్కి పందుల దగ్గర పనిచేశాడు. అక్కడ అనిపించింది వాడికి, చీ ఇంత నీచ స్థితికి వచ్చాను, నా తండ్రి మాట జవదాటాను, ఇక నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, నేను ఒక కొడుగ్గా కాదు. అక్కడ రాయబడి ఉంటుంది, ఆధ్యాత్మిక చదవండి, ఏమని ఉంటుందంటే, ఒక నా నాన్న దగ్గర ఎన్నో మంది పనోళ్ళు ఉన్నారు, ఆ పనుల్లో నేను ఒకటిగా వెళ్తానన్నాడు. చూసారా ప్రియమైన దేవుడు బిడ్డారా, శ్రమ వచ్చినప్పుడే బుద్ధి వస్తుంది జనాలకి. కానీ నా ఏసం అంటున్నాడు, శ్రమ రాకుండానే బుద్ధి తెచ్చుకో, ఇంకా గొప్పవాడు అవుతావు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ శ్రమ పడ్డాడు కాబట్టి తెలిసింది, తండ్రి దగ్గరికి బయలుదేరాడు. దూరాన్ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కావటేసుకున్నాడు. చూసారండి, తండ్రి ప్రేమ అంత గొప్పదండి. వీడు నా ఆస్తికి వెళ్ళిపోయాడు, ఆ రోజు అనరాని మాటలు అన్నాడు అని తరిమేశాడా,
తరవడండి. అప్పుడు అంటాడు, నాన్న నీకును పరలోకపు తండ్రికి నేను విరోధంగా జీవించాను కనుక క్షమించమన్నాడు. వెంటనే వాడికి స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేయించాడు, నేను ఉంగరం తొడిగాడు, కరెంట్ చెప్పులు వేశాడు. అంటే ఏంటి, స్నానం, పాప జీవితం పోయింది, బాప్టిజం తీసుకోవాలి, కొత్త బట్టలు. మరి సామెతల గ్రంథం 31:21 ఉంటుంది, నేనును నా ఇంటి వారు సలితగిలినా మేము భయపడము, కారణం రక్తవర్ణ వస్త్రాలు ధరించుకున్నాం. ఏసైన ధరించుకున్నావాలి, ఎవరిని ధరించుకోవాలి, ఏసైన ధరించుకోవాలి. ఏసైన ధరింపజేశాడు. తర్వాత ఉంగరం, ఉంగరం అంటే దేనికి, కుమారుడికి, అంటే కింగ్, రాజు, రాజులకి రాజు ఏసయ్య, ఆయన బిడ్డలు మన రాజులమే, రాజును చేశాడు. తర్వాత చెప్పులకి చెప్పులు తొడిగాడు, అంటే సువార్త ప్రకటించాలి అందరం కూడా, సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. చూసారా ప్రియమైన దేవుడు బిడ్డారా, విశ్వాసంతో తన తండ్రి దగ్గరికి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు, వెంటనే తండ్రి ప్రేమించాడు. అలాగే మన ఏసే ప్రేమిస్తాడు. నువ్వెంత పాపం చేసినా ఏసే దగ్గర ఒప్పుకో, ఆయన ఎవరికి చెప్పడం, ప్రేమించే వ్యక్తి. దయచేసి మనమందరం కూడా ఆయన వైపే మనం నడుద్దాం. ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా మనకు ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. అలాగే అపొస్తలుల కార్యం 9:5 చూస్తే సౌలు పౌలుగా మారాడు. మరి ఏమన్నాడు, నీవు హింసిస్తున్న యేసును అన్నాడు. ఏం, నేను యేసు ప్రభు భక్తులు కదా, నేను హింసించేది, నన్ను అంటాడేంటి, అబ్బా ఎంత గొప్ప దేవుడు, అంటే తన విశ్వాసం కొడితే దేవుడిని కొట్టినట్ట, ఏ దేవుడు ఇలా అనలేదే, ఈయనే నిజమైన దేవుడు అని ఆయన మారిపోయాడు. పౌలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. చూసారా ప్రియమైన దేవుడు, విశ్వాసం అంత గొప్పది, విశ్వాసం అంటే కనుక ఆ విశ్వాసంగా మనం జీవించే వారంగా ఉండాలి. అలాగే సువార్త 6:6 ఉంటుంది, గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయి. నువ్వు విశ్వాసం కలిగిన దానివైతే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, అంటే వ్యక్తిగత ప్రార్థన. అలాగే మత్తయి 18:20, ఈ ఆలయానికి ఇద్దరు ముగ్గురు నా నామం కూడిద్దరు వారి మధ్యన ఉంటాన్నాడు. అంటే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అలాగే అపొస్తలుల 12:5 సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థించింది, అంటే సంఘ ప్రార్థన. ఈ మూడు అవసరం విశ్వాసులకి ప్రియమైన దేవుడు బిడ్డారా. అందుకే దేవుడు పెళ్లిలో మూడు ముళ్ళు వేయించాడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, దేవుడు, అదనమాట. ఈ మూడు ముళ్ళకి మూడు ప్రార్థనలలో మనం ఎదిగే వారంగా ఉండాలి, అప్పుడే మనము విశ్వాసంగా దేవుళ్ళు ఎదుగుతాం ప్రియమైన దేవుడు బిడ్డ. అబ్రహాము ఎదిగాడు, యాకోబు, యోసేపు, అనేక మంది భక్తులు, రూతమ్మ, మరి అన్న, అనేక మంది భక్తురాండ్లు కూడా విశ్వాసంగా జీవించారు. కనుక మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి చనిపోయి మూడు రోజులు లేచాడు. కనుక అంత గొప్ప దేవుడి వైపు మనం విశ్వసించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ గల తండ్రి, విశ్వాసం గురించి మాట్లాడిన గొప్ప దేవ, మరి చూస్తున్న వింటున్న బిడ్డలను ఆశీర్వదించి బలపరచు. నీ అందరు విశ్వాసంతో జీవించదురుగా. మరి నన్ను జీవించి కృపను దయచేయండి. వారి హృదయాల్లో చెడుని తీసేసుకుని మంచిగా జీవించడానికి సహాయించి, ఒకవేళ పాపన పడ్డారా వెంటనే నీకు చెప్పి నీ అందు విశ్వాసంగా జీవించి కృపను దయచేయి, వాళ్ళ పాపాలను తీసేసేదండి, మంచి జీవితాలను దయచేయమని. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా మరి జరిగేటట్లుగా మరి సహాయం చేయమని త్వరలో తిరుగులను యేసుక్రీస్తును ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ యేసుక్రీస్తును వందనాలు చెల్లించుకుంటున్నాను.